హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్డి బ్రైట్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా ఏమేం చేశాను, ఎలా చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పసుపుతో గణపతిని చేశాము, అది మేము ఇదివరకు ఒక వీడియో పెట్టామండి. ఎలా చేశాము అనేది నేను లింక్ పెడతాను, ఒకసారి చూడండి. టోటల్గా అలంకారం అయితే ఇలా ఉంది, మరి ఎలా చేశానో చూడండి. వినాయక చవితికి ముందు రోజు రాత్రి నేను గోరింటాకు పెట్టుకున్నానండి. ఇది మెడిసినల్ ప్లాంట్ కదా, అలాగే ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకా వర్షాకాలం, ఇది అసలే వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో ఏవైనా వ్యాధులు వస్తే వాటిని నివారించే శక్తి ఈ గోరింటాకు ఉందన్నమాట. ఇంకా వినాయకుడిని కూర్చోపెట్టడానికి మేము ఒక చిన్న డెకరేషన్ చేసామండి. ఆ డెకరేషన్ కోసమే ఈ విధంగా కట్టింగ్ అనేది పెడుతున్నాము. ఒక చిన్న అట్టముక్కను తీసుకుని అట్టముక్కని ఈ విధంగా అర్ధ చంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. అట్ట ముక్కను ఈ విధంగా నెలవంక, చూడండి నెలవంకలాగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను డబల్ ప్లాస్టర్ వేసి ఆకులను ఈ విధంగా అతికించేస్తున్నాను. చూడండి నేను ఎలా అతికించాను. ఈ నెలవంక షేప్లో ఉన్న అట్టముక్కకు ఈ విధంగా ఆకులన్నిటిని అతికించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను ఫ్లవర్స్ను చిన్న ప్లాస్టర్ వేసి అతికిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టి ప్లాస్టర్ వేయడం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీకు దీని షేప్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, నెలవంక అర్ధ చంద్రాకారంలో కనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి కదా, ఈరోజు నేను నాలుగింటికే నిద్ర లేచానండి. నాది అంతా అయిపోయింది, నేను స్నానం చేసేసాను, రెడీ అయిపోయాను. ఇక ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నాము. ఇక ఇప్పుడు టైం ఏమో 5:30 అయింది. చూడండి, ఇక ఇప్పుడు గణపతికి పూజ చేయడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఈరోజు భక్ష్యాలు చేయాలనుకుంటున్నాము, అందుకని నేను శనగ మేడను కూడా నానబెట్టేశాను. భక్ష్యాలు చేయడానికి మేము పిండిని ఎక్కువ శాతం పేనిరవ్వ వేసి కొద్దిగా చాలా కొద్దిగా మైదా వేసి ఈ విధంగా తడిపి నానపెట్టేస్తామండి. ఇది ఒక గంట పాటు నానితే బాగా ఉంటుందన్నమాట, భక్ష్యాలు అయితే బాగా వస్తాయి. దీన్ని కొంచెం జోరుగానే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కొంచెం జోరుగానే కలిపాను. తర్వాత దీన్ని కొద్దిగా చపాతి పిండిలాగా తీసుకుని అందులో పూర్ణం వేసి భక్ష్యాలు చేస్తారు. ఇప్పుడేమో వినాయకుడిని చేయడానికి నేను ఇక్కడ పసుపు రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొద్దిగా పెద్దగా చేయాలి అనేసి 10 స్పూన్ల పసుపు, 10 స్పూన్ల మైదా పిండి తీసుకొని తడిపి పెట్టుకున్నానండి. ఈ ముద్దను కూడా మనము ఒక 15 నిమిషాల పాటు నాననిస్తే ఇది వినాయకుడి విగ్రహం అనేది బాగా వస్తుందన్నమాట. పిండి బాగా తడిపితే, నానబెట్టితే పిండి మంచిగా తయారవుతుంది. ఇక బయట ఏమో మేము ముగ్గు పెడుతున్నామండి. ఇక్కడ నేల బాగలేదు, అందుకని ముగ్గు సరిగా రాలేదు. వర్షాకాలం కదా, బాగా గడ్డి పెరిగిపోయింది. తర్వాత గడపకు పసుపు రాస్తున్నాము. పసుపు రాసిన తర్వాత కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి ముగ్గు కూడా పెట్టేస్తున్నాము. ఇక ముగ్గు పెట్టడం కూడా అయిపోయిందండి. ముగ్గు మీద పసుపు కుంకుమ పూలు పెట్టామండి. తర్వాత గడప మీద కూడా పూలు పెడుతున్నాము.
ఇక మామిడి తోరణాలు కడుతున్నాము. ఈ మామిడి ఆకులు నేను మా నాకు తెలిసిన టీచర్ దగ్గర తీసుకున్నాను. తర్వాత పీఠాన్ని అలంకరించాలి కదా. ఇప్పుడు పీఠం మీద మేము ముగ్గు పెడుతున్నామండి. ఈ ముగ్గును నేను బియ్యం పిండి తీసుకొని పెడుతున్నాను. బియ్యంను నానబెట్టి బాగా మిక్సీ పట్టేసి జల్లి పడితే ఈ విధంగా వస్తుందండి. దీంతో ఇక్కడ ముగ్గు పెడుతున్నాము. పీఠాన్ని అలంకరించడం అయిపోయింది. ఇక మేము ఆకులతో అర్ధచంద్రాకారంలో చేసి పెట్టాం కదా, అది కూడా గోడకు అతికించేసామండి. ఇకపోతే నేనేం చేస్తున్నానంటే జిల్లేడు పూలు ఉంటాయి కదా, వాటి లోపల ఈ విధంగా మొగ్గలు ఉంటాయండి, వాటిని తీసి మనము ఒక మాలలాగా చేసుకోవాలి. గణపతిని 21 రకాల ఆకులతో పూజించాలంటారు. మాకు దొరికిన వాటితో మేము పూజించామండి. ఇక్కడ నేను గరిక పెడుతున్నాను కదా, దీనికి ఒక విశిష్టత ఉంది. పిల్లలు లేని వాళ్ళు గరికను తల మీద పెట్టుకొని స్నానం చేసినా, గరికను పరిశుభ్రంగా ముట్టుకున్నా పిల్లలు పుడతారట. అలాగే చూడకూడని చూసినా, పాపం జరిగినా, తప్పు చేశామని అనిపించినా, ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో వెంటనే గరిక ముట్టుకుంటే దోషం తొలగిపోతుందట. తీవ్రమైన పీడకలు వచ్చినప్పుడు పరిహారం చేయించుకోవడానికి అభిషేకం చేసుకునే స్తోమత శక్తి లేకపోతే స్నానం చేసి గరికను ముట్టుకుంటే అభిషేకం చేసుకున్నంత ఫలితం కలుగుతుందట. మనము 21 రకాల ఆకులతో పూజించినా కూడా గణపతిని గరిక మీద కూర్చోబెడితే గణపతి చాలా సంతుష్టుడవుతాడట. ఇందాక నేను జిల్లేడు మొగ్గలతో మాల చేశాను కదా, ఆ మాలను స్వామివారికి అలంకరించాను. గణపతికి 21 రకాల పత్రాలతో పూజ చేయాలంటారు కదా, మేము ఏ ఏ పత్రాలతో చేశామంటే జమ్మి ఆకు, మారేడు ఆకు, బిల్వము, జాజిపూల ఆకు, జిల్లేడు ఆకు, రేగి ఆకు, మామిడి ఆకు, గౌరమ్మ ఆకు, గరిక, గన్నేరు, తులసి, వీటన్నిటితో చేశామండి. 21 పత్రాలు అంటే మనకు వాడుకలో లేని కొన్ని పదాలు చెబుతుంటారు వాళ్ళు. సెమీపత్రము అంటారు, అంటే జమ్మి ఆకు. తర్వాత అర్కపత్రము అంటారు, అంటే జిల్లేడు ఆకు. బదరీ పత్రము, రేగి ఆకు. దాడిమి పత్రము అంటే దానిమ్మ ఆకు. కరవీర పత్రము అంటే గన్నేరు ఆకు. చూత పత్రము అంటే మామిడి ఆకు. అశ్వత్థ పత్రము అంటే రావి ఆకు. మన దగ్గర లేవే అని అనుకోవద్దండి, ఇవి వీటి అర్థాలు ఇవి అన్నమాట. ఇక్కడ మేము మొక్కజొన్న కంకులను కూడా స్వామివారికి సమర్పించామండి. ఇక నేనైతే ప్రార్థన చేస్తున్నాను, వినాయకుని కథలు చెబుతున్నాను. ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉన్నట్లే వినాయక చవితికి కూడా ఒక విశిష్టత ఉంది. అదేంటంటే మామూలుగా గణపతులను మనము వీధుల్లో నిలబెడుతుంటాం కదా, అప్పుడు మతాలకు అతీతంగా కొంతమంది మతాన్ని పట్టుకొని పాకులాడేవాళ్ళు కాదు, కానీ కొంతమంది ఉంటారు మతాలకు అతీతంగా ఈ గణపతి పూజలో పాల్గొంటూ ఉంటారు. వినాయక చవితి రోజు మనము వినాయక ప్రతిమను రూపొందించడానికి కొత్త మట్టిని ఎంచుకోవాలి. దానికి మనము 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావండి. ఇవి మహోత్కృష్టమైన, శక్తివంతమైన, ఔషధ గుణాలను కలిగినటువంటి ఆకులు. వీటితో పూజ చేయడం వలన కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరిస్తుంది. అలాగే 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడము, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాలలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదండి వినాయక నిమజ్జనం యొక్క వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యము. వినాయక చవితికి ఒక కథ కూడా ఉంది, నేను సూటిగా శుద్ధి లేకుండా చెప్పేస్తానండి 2 నిమిషాలలో.
పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు బయట పసుపుతో గణపతిని చేసి ప్రాణం పోసి ఆ బాలుని బయట కాపలా పెట్టి తను వెళ్తుంది. ఆ టైంలో ఈశ్వరుడు వస్తాడు అక్కడికి. ఈశ్వరుణ్ణి లోనికి అనుమతించలేదు ఆ పసుపుతో చేసిన ఆ బాలుడు ప్రాణం పోస్తుంటుంది కదా పార్వతి. అయితే ఈశ్వరునికి ఆ బాలుడు ఎవరో తెలియక నన్నే లోపలికి పంపించవా అని ఆ బాలుడి తల ఖండిస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఏడుస్తూ మన అబ్బాయే అని చెప్పగా ఈశ్వరుడు ఎంతో పశ్చాత్తాపడి ఉత్తరాన తల చేసి పడుకున్నటువంటి దేని తలనైనా అయినా సరే తల తెచ్చి ఈ మొండానికి అతికించవలసిందిగా చెబుతాడు. చెబితే అప్పుడు ఈశ్వర గణాలు వెళ్ళి ఉత్తర దిక్కున నిద్రించి ఉన్నటువంటి ఏనుగు తలను తెచ్చి గణపతికి అతికిచ్చేస్తారన్నమాట. ఇదండి గణపతి యొక్క పుట్టుక యొక్క విషయము. ఇకపోతే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు. అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి కనుక చూస్తే నీలాపనిందలు అపవాదులు తప్పవని అంటారు. ఎందుకంటే దీనికి కూడా ఒక కథ ఉందండి. ఒక వేడుక సందర్భంలో గణపతి ఎవరు పెడితే వాళ్ళు పెట్టిందంతా కూడా తినేసి బాగా ఆయాసం ఎక్కువైపోయి కడుపు బరువుగా అనిపించి నడవలేక నడుస్తూ కింద పడిపోతాడన్నమాట ఆయాసం ఎక్కువై. ఆ సందర్భంగా చంద్రుడు గణపతిని చూసి ఫక్కున నవ్వుతాడు. నవ్వినప్పుడు పార్వతీదేవికి బాగా కోపం వస్తుంది. చంద్రుడికి ఒకంత గర్వం తాను అందంగా ఉంటానని. గణపతి ఏమో పొట్టిగా పెద్ద బొజ్జ వేసుకొని ఉంటాడు కదా, అందుకని గణపతి అంటే అతనికి ఏమి అందంగా లేడే అనేసి ఆ విధంగా కూడా చూసి నవ్వుతాడనమాట చంద్రుడు. అప్పుడు పార్వతీదేవికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే చంద్రుణ్ణి, నిన్ను ఎవరు చూసినా కూడా వాళ్ళకి అపనిందలు కలుగుతాయి అనేసి చంద్రుణ్ణి శపిస్తుంది. ఇంకా ప్రజలందరూ కూడా చంద్రుడు ఎక్కడ కనబడతాడో ఏమో అనేసి అందరూ కూడా చేతులు అడ్డం పెట్టుకొని లేవాల్సి వస్తుంది కదా, చంద్రుడిని చూడకుండా ఉండాల్సి వస్తుంది కదా, చంద్రునికి అసలే చంద్రబింబం వంటివి అని చంద్రుడిని అందరూ అలా పోలుస్తూ ఉంటారు కదా, అయ్యో నన్ను ఇలా శపించినారే అనేసి ఆయన పశ్చాత్తాపడి అప్పుడు మిగతా దేవుళ్ళు కూడా చంద్రునికి శాప విమోచనం చేయాలని పార్వతీదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు చంద్రుడు కూడా పార్వతీదేవి కాళ్ళ మీద పడి తప్పైపోయింది క్షమించమని వేడుకుంటాడు. ఒకసారి శాపం పడితే దానిని తిరిగి వెనక్కి తీసుకునే శక్తి ఉండదు ఎవరికి, అందుకని వాళ్ళ శాపాన్ని ఉపసంహరించుకోలేరు కాబట్టి ఆ శాపాన్ని కొంచెం తగ్గించడానికి వీలవుతుంది. అందుకని పార్వతీదేవి ఏమని చెబుతుందంటే ఎవరైతే నిన్ను భాద్రపద శుక్ల చవితి రోజు అంటే వినాయకుని పుట్టినరోజు నిన్ను చూస్తారో వాళ్ళకి మాత్రమే నీలాపనిందలు కలుగుతాయి, అపవాదులు కలుగుతాయి, అపవాదులు వస్తాయి అని చెప్పగా అంటే ఆ రోజు కూడా ఒకవేళ చూసిన తర్వాత వెంటనే గణపతిని ప్రార్థించి గణపతి కథలు చదివి ప్రార్థన తర్వాత అక్షింతలు నెత్తిన వేసుకుంటే చల్లుకుంటే వాళ్లకు ఆ అపవాదులు అనేవి రావు అని చెప్పి చెబుతుంది పార్వతి. అంతటితో చంద్రుడు సంతోషపడతాడు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినందుకే శ్రీకృష్ణుడంతటి వాడికే అపవాదులు తప్పలేదు. ఆయన శాస్త్రజిత్తుతో అపవాదులు పొంది తర్వాత ఎన్నో మధ్యలో ఎన్నో జరుగుతాయి. తర్వాత ఆ సమంతక మణిని తెచ్చి శాస్త్రజిత్తుకిచ్చి తన మీద పడిన అపవాదును తొలగించుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇదండి వినాయక చవితి కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ విఎల్డి బ్రైట్ థాట్స్. వినాయక చవితి రోజు రాత్రి ఎవరు చంద్రుణ్ణి చూడకండి.